దక్షిణాదిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న మెగా మల్టీస్టార్ మూవీ RRR. నందమూరి మెగా హీరో కాంబోలో జక్కన్న దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అటు సినీ పరిశ్రమలో ఇటు ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎన్టీఆర్ రామ్ చరణ్ కాంబినేషన్లో వస్తున్న చిత్రంపై ప్రతి ఒక్కరిలో భారీ అంచనాలు ఉన్నాయి. 2022 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో దర్శకుడు రాజమౌళి తనదైన స్టైల్లో సినిమాపై ఆసక్తిని రేకెత్తించేలా ప్రమోషన్ కార్యక్రమం మొదలుపెట్టాడు. ఈ నేపథ్యంలో RRR మూవీ నుంచి సెకండ్ లిరికల్ సాంగ్ విడుదలైంది. రామ్ చరణ్ ఎన్టీఆర్లు ఇద్దరు డ్యాన్స్లో తమదైన శైలిలో ఇరగదీశారు. దీంతో ఎన్టీఆర్ చరణ్ ఇద్దరి హీరోల ఫ్యాన్స్కు ఫుల్ మీల్స్ అంటూ ఓ రేంజ్లో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గడిచిన 24 గంటల్లోనే యూట్యూబ్లో వ్యూస్తో సరికొత్త రికార్డ్స్ని క్రియేట్ చేసింది. ఇప్పటి వరకు విడుదలైన అన్ని భాషల్లో కలిపి 15 మిలియన్ల వ్యూస్ను రాబట్టింది. దీంతో పాటు 1 మిలియన్స్కి పైగా లైక్స్ను కూడా సాధించింది. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ పాటను యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ కమ్ సింగర్గా ఆడియన్స్ను ఆకట్టుకున్న కాలభైరవ, యూత్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న రాహుల్ సిప్లిగంజ్ ఇద్దరు కలిసి చాలా చక్కగా ఎనర్జెటిక్గా పాడారు. ఇక ప్రస్తుతం రిలీజ్ అయిన నాటు నాటు సాంగ్పై స్పందిస్తున్నారు టాలీవుడ్ సెలబ్రిటీలు. తాజాగా ఈ సాంగ్పై అలనాటి నటి విజయశాంతి గారు స్పందించారు. నా బాస్ చిరంజీవి ముద్దుల తనయుడు రామ్ చరణ్ డ్యాన్స్ చూస్తుంటే గూస్మంస్ వస్తున్నాయి. రామ్ చరణ్ డ్యాన్స్ చేస్తుంటే అచ్చం నాకు చిరంజీవి గుర్తొస్తున్నాడు. ఆయన డ్యాన్స్లో గ్రేస్ అచ్చం చిరంజీవిలా డ్యాన్స్లా ఉంది అంటూ అన్నారట విజయశాంతి. అయితే ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా మాధ్యమంలో తెగ వైరల్ అవుతుంది.